నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెనడీ ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది అభిలాష్, రవిరాజ్, స్వామి స్కూల్ విద్యార్థులకు, అధ్యాపకులకు ఫైర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. విద్యార్థులతో మంటలను ఆర్పించారు. ప్రమాదాన్ని ఎలా అరికట్టవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కెనడీ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ ఫైర్ సేఫ్టీ అని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఇమీడియట్లీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, నీటి వాళ్ళే రిఫర్ పోవాలి. ఎప్పుడైనా సినిమా దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, పేషెంట్ ఉంటారు. వీళ్ళలో పేషెంట్స్ నశించడానికంటే తొక్కిసలలో చనిపోయే మంది ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే భయాలను గుర్తిస్ గురై మేమే బతకాలి. వేరే వాళ్ళు బతక కూడదు. వేరే వాళ్ళకి ఎప్పుడు నేచర్ ఉండాలి. మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అవి స్టేట్ కేసెస్ ఉన్నాయి. స్టేట్ కేసెస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ స్టేట్ కేసెస్ నుంచి కొంతమంది రావాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్అప్ చేసుకుని కొంతమంది రావాలి. అప్పటి వరకు 101 ఫైర్ కంట్రోల్ వరకు ఇన్ఫార్మ్ చేయాలి. 101 ఎమర్జెన్సీ 101 కలవడంతో 100 కూడా డైల్ చేయండి. డైల్ చేస్తే మనకు ఇంటి వెళ్ళిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతిలో ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, నువ్వు చేయొచ్చు. బైకింగ్ సోడా సంథింగ్ కలిపి వాటర్ అట్లాంటివి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. నీ చేతి దాటిపోయింది అనుకో, సపోజ్ ఇట్లాంటివి లేదు, అదే ఎస్కేప్ అవ్వమని చెప్పాను. సెల్ఫ్ డిఫెన్స్కి వెళ్ళి కింద నుంచి పార్కుల్ పై వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోవాలి. ఎస్కేప్ అయిన తర్వాత 101 కాల్ చేస్తే మేము వస్తాం, తప్ప బయట ఉన్న వాళ్ళకి ఇంటిమేట్ చేసినా అని మేము వితిన్ 5 to 10 minutes డిస్టెన్స్ బట్టి అక్కడ రీచ్ కంట్రోల్ చేసే కెపాసిటీ అండ్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది.